ఫేషియల్ ఎందుకు చేస్తాము? ఫేషియల్ అనేది మన మన స్కిన్లో ట్యాన్ అనేది ఎక్కువ శాతం ఉంటే దానివల్ల దట్ స్కిన్ అనేది బయటకి హైలైట్ అవ్వటం వల్ల, సో దానివల్ల మన ఫేషియల్ రీఫ్రెష్నెస్ కోసం చేస్తాము. సో మన బాడీకి ఫుడ్ ఎలాగో సో దానికి ఫేస్కి కూడా అది మన ఫేషియల్ చేస్తే మనకి అది ఒక మెయింటెనెన్స్. ఇప్పుడు ఉన్న పొల్యూషన్కి వాటికి రిలాక్సేషన్ కోసం, టెన్షన్స్ కోసం కొంతమంది చేయించుకుంటారు. గ్లోనెస్ కోసం మంత్లీ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా ఇప్పుడున్న 18-20 ఇయర్స్ నుంచే, ఒకప్పుడు 30 ఇయర్స్కి అలాగ చేసుకునే వాళ్ళు ఫేషియల్స్ అనేది. ఇప్పుడు మన 20 ఇయర్స్ నుంచి ఇప్పుడున్న ఫుడ్కి ఇప్పుడున్న పొల్యూషన్కి ఏదైనా సరే 20 ఇయర్స్ నుంచి మన ఫేషియల్స్ అనేది చేసుకోవాలన్నమాట. సో దీనివల్ల ఇది కెమికల్ కాదు, దీనివల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామంది చెప్తారు. దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ అనేది రావు. సో మీకు ప్రాబ్లం అనేది ఏమి ఉండదు, ఎవరైనా చేసుకోవచ్చు. సో కలర్ ఉన్న వాళ్ళకి మనకి ఏదైనా అకేషన్స్ అలా కావాలి, పార్టీ ఫేషియల్స్ అలాగా కావాలి అనుకుంటే స్కిన్ని బట్టి మన ఫేషియల్ అనేది చేసుకోవచ్చు. మన కలర్ కొద్దిగా తక్కువ ఉందనుకోండి, చామంచాయి కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ, ఇలాంటి కలర్స్కి వచ్చేటప్పటికి డైమండ్ ఫేషియల్ కానీ అకేషన్స్ ఉంటే కనుక మీకు కంపల్సరీగా బాగా రిజల్ట్ కావాలి అనుకుంటే డైమండ్ ఫేషియల్ కానీ, పర్ల్ ఫేషియల్ కానీ, లేకపోతే సిల్వర్ ఫేషియల్ కానీ, ఇలాంటి ఫేషియల్స్ బాగుంటాయి. తర్వాత పింపుల్స్ వాళ్ళకి చాలామంది పపయ్య ఫేషియల్స్ చేస్తారు. పపయా అనేది ఎప్పుడైనా సరే పింపుల్స్ వాళ్ళకి బేసిక్గా పపయా ఫేషియల్ వల్ల ర్యాష్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు పింపుల్స్ వాళ్ళకి ఎప్పుడైనా సరే పపయా అనేది టచ్ చేయకూడదు. తెలియక చాలామంది పార్లర్స్లో పపయా వేస్తారు. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అది అనేది హీట్ అనమాట. సో హీట్ వల్ల మీకు ఏమవుతుందంటే స్కిన్ అనేది స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. పపయా లైట్గా స్కిన్ నార్మల్ స్కిన్ వాళ్ళకి, అలాంటి స్కిన్ వాళ్ళకి సజెస్ట్ చేసుకోవచ్చు. పింపుల్స్ వాళ్ళకి మాత్రం టచ్ చేయకూడదు పపయా అనేది. కలర్ ఉన్న వాళ్ళైతే మిల్క్ వైటు, ఈ వైట్ ఉన్న వాళ్ళైతే గోల్డ్ కలర్, గోల్డ్ ఫేషియల్ చాలా బాగుంటుంది, వాళ్ళకి బాగా సూట్ అవుతుంది, రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. తర్వాత సిరమ్స్ అలాంటివి ఏదైనా యాడ్ చేయాలి అంటే బేసిక్గా అల్ట్రాసోనిక్ అవి యాడ్ చేసి మీరు ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ వాటర్తో డిప్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత టోనింగ్ చేయాలి. యాస్టింజెంట్ అంటారు దీన్ని. దీనివల్ల డెడ్ స్కిన్ ఏదన్నా ఉంటే, డెస్ట్ ఏదన్నా ఉంటే దీంట్లో దీనివల్ల వచ్చేస్తుంది. అండి నాకు డెడ్ స్కిన్ ఫస్ట్ స్టెప్ 1 ఓకే క్లెన్జింగ్ చేయాలండి. టూ 3 మినిట్స్ క్లెన్జింగ్ చేయాలి. దాని తర్వాత బ్రషింగ్ చేయాలి. స్కిన్స్ని బట్టి మనం సజెస్ట్ చేసుకోవాలి ఫేషియల్ అనేది. సో కొద్దిగా కలర్ ఉంటే మన గోల్డ్ ఫేషియల్ అయితే బాగుంటుంది. మనకి బ్లాక్గా ఉన్న వాళ్ళకి డైమండ్ కానీ, పర్ల్ కానీ, సిల్వర్ కానీ వాళ్ళకి ఈ ఫేషియల్స్ సూట్ అవుతాయి. ఓకే, సీజన్ని బట్టి మనకి ఫేషియల్స్ ఉంటాయి. వింటర్ సీజన్లో వచ్చేటప్పటికి బనానా కానీ, జస్ట్ లైక్ బనానా ఫేషియల్, ఫ్రూట్ ఫేషియల్, మిక్సింగ్ ఫ్రూట్, ఇలాంటి ఫేషియల్స్, ఆయిలీనెస్ ఇచ్చే ఫేషియల్స్ అయితే బాగుంటాయి. మనం స్క్రబ్ చేయబోతున్నాము నెక్స్ట్. అప్ డైరెక్షన్లో చేయాలి ఎప్పుడైనా స్కిన్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. నెక్స్ట్ మనం స్టీమ్ ఆన్ చేసుకోవాలి. సో స్టీమ్ అనేది మనకి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి స్టీమ్ అనేది ఇవ్వకూడదు. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉంటే కంపల్సరీగా స్టీమ్ అనేది ఇవ్వాలి. ఓకే, ఓపెన్ పోర్స్ ఓపెన్ అవ్వటానికి మనం స్టీమ్ ఇచ్చేటప్పుడు మూవ్ చేస్తూ ఉండాలి. డైరెక్ట్గా ఎప్పుడైనా స్టీమ్ అనేది ఇవ్వకూడదు. మనకి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి స్టీమ్ అనేది ఇవ్వకూడదు. సో బేసిక్గా వైట్ హెడ్స్ ఉన్నప్పుడే ప్రాబ్లం అనేది మనం క్యూర్ చేసుకుంటే సో బ్లాక్ హెడ్స్ కింద కన్వర్ట్ అవ్వదు. అది కనుక కన్వర్ట్ అయింది అంటే మీకు పెయిన్ అనేది, ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అది తీసే విధానం కూడా చూపిస్తాను నేను. వైట్ హెడ్స్ ఎప్పుడైనా ప్రెషర్ పెట్టకూడదు, ఎక్కువ ప్రెషర్ పెట్టి బలవంతంగా తీయకూడదు. అది ఎంతవరకు వస్తే అంతవరకే, లేని ప్లేస్లో నీడిల్ ఎప్పుడైనా టచ్ చేయకూడదు, లేకపోతే వదిలేయాలి. వైట్ హెడ్స్ లేకపోయినా వదిలేయాలి, దానికి టచ్ చేయకూడదు లేని ప్లేస్లో.
ఎక్కువ అవుతాయి, అవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వైట్ హెడ్స్ అక్కడ ఆ ప్లేస్లో ఉన్నప్పుడే ప్రాబ్లం అనేది మనం క్యూర్ చేసుకోవాలి. అది కనుక చేసుకోకపోతే మనకి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మొత్తం ఫేస్ అంతా స్ప్రెడ్ అవుతాయి. కస్టమర్కి ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత లైట్స్ అనేది నీట్గా మనం ఆఫ్ చేసుకొని కస్టమర్కి అనేది రిలాక్సేషన్ ఇవ్వాలి. ఇందులో మనకి పడుకుంటేనే నెక్స్ట్ వచ్చేది మనం గ్లోనెస్ కోసం చేస్తున్నాం అనమాట. ఎంత పడుకు వాళ్ళు ఎంత డీప్గా స్లీప్ అయితే వాళ్ళకి అంత రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, వాళ్ళు పడుకుంటే చాలా బాగా రిజల్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చేయబోతుంది మసాజ్ చేస్తున్నాము. ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల మీకు ఏదో ప్రాబ్లం ఎక్కువ బాగా వస్తుంది అనుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఓకే, ఇది జనరల్ స్ట్రోక్ ఇస్తున్నాను నేను, జనరల్ స్ట్రోక్. నోస్, అప్పర్ లిప్, లోయర్ లిప్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఫోర్ హెడ్ నీడిలింగ్, సిజరింగ్ స్ట్రోక్, హై అరౌండింగ్. ఎప్పుడైనా స్కిన్ మనం చేసేటప్పుడు కిందకి వన్స్ ఇలా మూవ్ కిందకి చేస్తే మనం క్లాక్ వైజ్ చేస్తే కంపల్సరీగా యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. ఓకే, ఎప్పుడైనా సరే కిందకి అన్నాం అనుకోండి, కింద డైరెక్షన్తో చేసి వదిలేయకూడదు. సో దానికి ఎప్పుడైనా మనం యాంటీ క్లాక్ వైజ్ చేయాలి, కంపల్సరీ అప్ డైరెక్షన్లో చేయాలి. ఎప్పుడైనా స్కిన్ అనేది ఎక్కువ శాతం మనకి అప్ డైరెక్షన్లోనే మూవ్ అవ్వాలి, ఎందుకంటే లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక ప్రెజర్ పాయింట్స్ ఇస్తున్నాను. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. జనరల్ స్ట్రోక్, స్ట్రోక్స్ అయిపోయిన తర్వాత బటర్ఫ్లై స్ట్రోక్స్ ఇచ్చేయాలి. ఎప్పుడైనా కస్టమర్ పడుకుండిపోతారు కాబట్టి వాళ్ళకి లేపడానికి మనం పిలిచి లేపకూడదు, మనం ఇచ్చే స్ట్రోక్ వల్ల వాళ్ళు లెగిసిపోతారు. బటర్ఫ్లై స్ట్రోక్ పించింగ్ చేయాలి, ట్యాపింగ్. సో అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత మనం చేసే లాస్ట్ స్ట్రోక్స్ అన్నమాట ఇవి. దీనివల్ల కస్టమర్ నిద్రలో నుంచి లెగుస్తారు. ఓకే, మన కస్టమర్ని పిలిచి లేపకూడదు, స్ట్రోక్స్ వల్ల లేపాలి. దీని టైమింగ్ వచ్చేటప్పటికి ఫేషియల్ మసాజ్ టైమింగ్ వచ్చేసి 20 to 25 minutes మసాజ్ కంపల్సరీగా కస్టమర్కి చేయాలి. దాని తర్వాత దీని మీద ప్యాక్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే చాలామంది ఏం చేస్తారంటే వాటర్లో ఎక్కువ డిప్ చేస్తారు. డిప్ చేయకూడదు, మనం వాటర్ ఎక్కువ శాతం యూజ్ చేయకూడదు. ఎప్పుడైనా సరే మన పామ్ అనేది ఎక్కువ శాతం యూజ్ చేయకూడదు. దీనివల్ల హీట్, మన బాడీలో ఉన్న హీట్ వాళ్ళకి అబ్జర్వ్ అవుతుంది, వాళ్ళ హీట్ మనకి ఎప్పుడైనా అబ్జర్వ్ అవ్వచ్చు. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట, ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైనా సరే కస్టమర్ హీట్ అనేది మనకి మన బాడీలో అబ్జర్వ్ అవ్వాలి. సో ఎక్కువ శాతం మన ఫింగర్స్తో చేయాలి. ఓకే, బేసిక్గా అందరూ ఇది క్లీన్ చేసేసి వేస్తారండి. సో మనం అలా కాదు, దీని మీదే ప్యాక్ వేస్తామన్నమాట. స్కిన్లో అబ్జర్వ్ అవుతుంది కాబట్టి, ఓపెన్ పోర్స్ అవుతాయి కాబట్టి మేము డైరెక్ట్గా ప్యాక్ దీని మీద వేస్తే రిజల్ట్ ఎక్కువ శాతం బాగుంటుంది రిజల్ట్ అనేది. టెన్ టు 15 minutes ప్యాక్ ఉండాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత సోప్ అనేది మనం 12 hours పెట్టకూడదు. మన ఫేస్కి చేసిన తర్వాత 12 hours మన సోప్ అనేది పెట్టకూడదు వన్ డే. ఎక్కువ శాతం ఏమంటారు అంటే దీనివల్ల ఫేషియల్ చేయటం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అంటారు. కానీ ఏమీ అవ్వదండి, అలాంటి ఏ ప్రాబ్లమ్స్ రావు. ఒక్కసారి ఫేషియల్ చేస్తే మళ్ళీ కంటిన్యూ చేయాలి అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. సో దానివల్ల ఏమీ ఉండదు, ఒక్కసారి ఫేషియల్ చేయటం వల్ల ఏమి ఉండదు, కంటిన్యూ చేయాలని ఏం లేదు. సో మీకు మెయింటెనెన్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫేషియల్ చేయించుకుంటే మీ స్కిన్ అనేది మెయింటైన్ అవుతుంది, మీకు అనేది బాగుంటుంది అది.